ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. కోపాన్ని ప్రతి మనిషి తన జీవితంలో ఎలా అధిగమించాలి అనేది సాధన ద్వారా సాధించవచ్చు. మౌనంగానే ఎదగమని, ఎదిగే కొద్దీ ఒదగమని చెట్టు మనకి చెబుతుంది. ఎన్ని కష్టాలు ఎదురైనా వెనక్కు తగ్గకూడదని, ఇంకా ఇంకా ముందుకే వెళ్ళాలని, జీవిత సత్యాన్ని ప్రతి ఒక్కరు అవలంబించాలని, మెట్లెక్కుతూ పోవాలని, మొదటి ప్రయత్నంలో ఓటమిని ఎదుర్కొంటే చేయాలనుకున్న కార్యాన్ని విరమించుకోరాదని, నిరాశ చెందరాదని మనకు ఎందరో ఋషులు చెప్పారు కదా. విశ్వామిత్ర మహర్షి లాంటి నిస్పృహ చెందకుండా ఎలా సాధన చేసి చివరకు బ్రహ్మర్షి పదవిని సాధించారో ఆ మహర్షి మనకు ఆదర్శం కావాలి. దెబ్బలు తిన్న శిల శిల్పమవుతుంది, దేవత అవుతుంది, ఆలయాన వెలసి పూజలు అందుకుంటుంది, గాయాల పాలైన వెదురు వేణువవుతుంది, శ్రీకృష్ణుని పరమాత్మని చేతిలో మురళి అవుతుంది, చీదరింపులకు గురయ్యే గొంగళి పురుగు సీతాకోకు చిలుకగా అవతరిస్తుంది, ఆనందంగా అందరిని తాకాలనిపిస్తుంది. నలిగిన గింజలే కడుపు నింపుతాయి కదా, కరిగితేనే కొవ్వొత్తి కాంతినివ్వగలుగుతుంది. మనోవేదనే బోయవాడిని ఆదికవి వాల్మీకిని చేసింది. అరణ్యవాసాన్ని చేసినందుకే శ్రీరాముడి జీవన గాథ రామాయణ ఇతిహాస కావ్యమైంది కదా. నిచ్చెన మెట్లు ఎక్కితే కాళ్ళు నొప్పి పెడుతుంటాయంటే నీ జీవితయానంలో ఉన్నత శిఖరాలను ఎలా ఎక్కుతావు? అవరోధాలకు జంకితే సాహసాలను చేయలేం కదా. దాని తల మీద అనేక దెబ్బలు తగిలితేనే మేకు లోపలి వరకు దిగుతుంది, ఆ వస్తువు గట్టిగా బిగుస్తుంది. చిన్న మొక్క తుఫాను గాలివానలకు తట్టుకోకపోతే ఎలా వటవృక్షమై ఎదుగుతుంది? విల్లును వంచితేనే బాణము ముందుకు దూసుకుపోతుంది, మండితేనే మందుగుండు ప్రేలుతుంది. అపజయాలకు వైఫల్యాలకు బెదిరిపోకుండా ధైర్యంగా ముందుకు పోవాలి. అందుకే మన పెద్దలు ఇలా చెబుతారు, ఓటమి విజయానికి మూల కారణమని. కష్టాలు కడగండ్లు చుట్టుముట్టినప్పుడే మన మనస్సు బాధపడుతుంది, దుఃఖము కోపము కట్టలు తెంచుకుంటుంది. దాని ఫలితంగా మనం విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయి అంత సంఘర్షణకు లోనవుతాము. ఆ బలహీన క్షణాలలో జరుగుతున్న దాన్ని జాగ్రత్తగా గమనిస్తే విఫలం కావడం వల్ల వచ్చే కోపము చైతన్య శక్తికి ప్రతిరూపమేనని తేటతెల్లమవుతుంది. అందువలన కోపతాపాలను ఆలోచించి సాలోచనగా జయించి తీరాలి. ఆటుపోట్లను తట్టుకుని ఎదగాలి. గమ్యాన్ని చేరే వరకు నిరాశ నిస్పృహలకు లోను కాకూడదు. ఇదే జీవిత సత్యం. అరుణాచల. భగవాన్ శ్రీ రమణ మహర్షినే నమః. మీ ఆత్మబంధువులకు షేర్ చేయండి, మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి.